ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్యో వదేత్తస్య నిస్సరసేవాని జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుషపుష్పపానచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, కర్మకారకుడైనటువంటి శని భగవానుడు జూన్ 29వ తేదీ నుంచి కుంభరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రిస్తున్నాడు. వక్రించి దాదాపుగా నవంబర్ 14వ తేదీ వరకు కూడా ఈ వక్రగతి ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 4.5 నెలల పాటు ఈ వక్రగతి అనేటువంటిది ఉంటుంది. సో ఈ వక్రగతి కుంభరాశిలో ఉండి మకరం వైపు చూస్తున్నందుకు 12 లగ్నాల వారికి ఎటువంటి విషయాల్లో బాగా కలిసి వస్తుంది, ఏ విషయాలలో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి, అదేవిధంగా ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి, అలాగే వీడియో ఆఖరి వరకు చూడండి. లగ్నం కానీ నక్షత్రం కానీ రాశి కానీ తెలియని వారు, ఒకవేళ ఏలినాడు శని అర్ధాష్టమి శని అష్టమి శని నడుస్తున్నటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేటువంటి విషయం కూడా నేను మీకు చెప్తాను. మిథున లగ్నము మిథున రాశి. మిథునం వారికి ఈ శని యొక్క వక్రి ఏదైతే ఉందో జూన్ 29 నుంచి నవంబర్ 14 మధ్యలో పర్టికులర్గా శని ఆ టైంలో వక్రించినప్పుడు మీకు కలిగేటువంటి ఫలితాల్లో గతంలో ఏదైతే డిస్ప్యూట్స్లో ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో అది కొంతవరకు డిస్ప్యూట్స్ తగ్గడము, మీకు రావాల్సిన వాట ఏదైతే ఉందో కొంచెం రావడానికి ఇది ఇక్కడ చూపిస్తుంది. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఈ యొక్క వక్రగతిలో ఉండేటువంటి శని వల్ల మీ యొక్క సంతానానికి విదేశీ సంబంధించినటువంటి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. మీరు ఏదైనా క్రియేటివ్ రిలేటెడ్ మూలంగా పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. తండ్రి గారు ఆస్తికి సంబంధించిన విషయంలో కూడా కొంతవరకు మీకు రావాల్సిన వాట రావడం, ఇట్లాంటివి కలిసి వచ్చేటువంటి ఛాన్సెస్ మీకు పెరుగుతాయి. అలాగే కొంత ప్రేమ వ్యవహారాలు కొంతవరకు మీకు సక్సెస్ అవుతాయి. కాకపోతే ఇక్కడ ఈ వివాహ సంబంధించిన విషయాలు, వివాహ ప్రయత్నాలు మాత్రం కొంత ఇబ్బందిని ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే రుణాలు, అనవసరంగా శత్రుత్వాలు ఏర్పడుతున్నాయనే జోలికి వెళ్ళకూడదు మిథునం వారు. అదేవిధంగా ఒక్కోసారి చూడండి, పోటీకి పోయి మనం ఒక్కోసారి తొందరపాటు పడి ఎక్కువ పోటీకి పోయి అనవసరంగా మనం రావాల్సిన దాన్ని పోగొట్టుకుంటాం. కాబట్టి అనవసరమైన గొడవలకి, అనవసరమైన పోటీలకి ఈ శని వక్రి సమయంలో మిథునం వారు వెళ్ళకూడదు. అందులో పర్టికులర్గా ఎవరైనా సరే ఫుడ్ రిలేటెడ్, వాటర్ రిలేటెడ్ పెరుగు రిలే ఐ మీన్ ఫుడ్డు వాటరు ఇట్లాంటివి ఏమైనా సరే, పాలు ఇట్లాంటి వాటికి సంబంధించిన బిజినెస్ చేసేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసేటువంటి వారికి మిథున లగ్నం వారికి శని వక్రి కొంత ఇబ్బందిని ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటూ మీరు ముఖ్యంగా చేయవలసినటువంటి దేవత ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయాలి. మరియు దీంతోపాటు మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ ఉన్నట్లయితే వెళ్తూ ఉండండి. కొద్దిగా 4వ స్థానంలో కేతు ఉన్నందుకు మాత్రం మీరు గనక మీ దగ్గర స్తోమత ఉన్నట్లయితే, మీకు దగ్గరలో ఆలయ నిర్మాణం ఏదైనా జరుగుతుంది అన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆ నిర్మాణంలో మీరు ఏదైనా సహాయం చేయడం కానీ, లేనట్లయితే ఆ నిర్మాణ సంబంధించిన వాటిలో మీరు ఏదైనా ఫండింగ్ కానీ చేయగలిగితే ఇంకా అద్భుతమైన ఫలితాలు మీకు జరుగుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు దీంతోపాటు పర్టికులర్గా ఈ శని ఎప్పుడైతే అష్టమంలోకి వస్తున్నాడో కొంచెం వర్క్స్ లేట్ అవుతూ ఉంటాయి. వక్రించి పూర్తిగా రావట్లేదు కానీ తన దృష్టి అడ్డుపడుతుంది. కాబట్టి పర్టికులర్గా ఏంటంటే ఇక్కడ రీసెర్చెస్ ఓరియంటెడ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలకు మళ్ళీ బాగుంటుంది కాంబినేషన్ అనేటువంటిది. సో మీరు ఎక్కువగా ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. చాలామందికి జాతక చక్రం అనేటువంటిది ఉండదు. ఒక్కోసారి చక్రం లేనప్పుడు ఏలినాడు శని నడుస్తుందా లేదా, లేదా శని మహాదశ నడుస్తుందనా, లేకపోతే అర్ధాష్టమి శని అష్టమి శని నడుస్తుందా అనేటువంటిది అర్థం కాదు. అలాంటి వాళ్ళకి సిమ్టమ్ ఏమిటి అసలు మీకు అంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, పనులు ఆలస్యంగా అవుతుంటాయి కానీ ఖచ్చితంగా అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా శని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందంటే ఆలస్యంగా అవుతాయి కానీ ఖచ్చితంగా అవుతాయి. ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే, ఏలినాడు శని అర్ధాష్టమి శని అష్టమి శని ఉన్నప్పుడు చాలామందికి ఉన్నటువంటి అపోహ ఏమిటి అంటే, వివాహం అవ్వమేమో అనుకుంటారు.
జాబ్ రాదేమో అనుకుంటారు, రాజకీయాల్లో గెలవమేమో అనుకుంటారు. కాదు, గుర్తుపెట్టుకోండి, రాజకీయాల్లో చక్కగా రాణిస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. వివాహంలోనే చక్కగా మీరు సక్సెస్, అంటే వివాహ సంబంధాలు కుదురుతాయి, జాబ్స్ కూడా వస్తాయి. ఎందుకంటే శని శ్రమకారకుడు, శ్రమనివ్వాలి కాబట్టి ఆ శ్రమ రాజకీయాల్లో గెలిచిన వాడికి ఉంటుంది, కానీ ఓడిన వాడికి ఉండదండి, ఎందుకంటే ఖాళీగా ఉంటాడు. అదే గెలిచిన వాడికి బోల్డ్ అంత వర్క్ ఉంటుంది రాజకీయంలో, అటు ఇటు తిరగడం హడావిడి ఉంటుంది. మనం అనుకుంటాం రాజకీయ నాయకులు అంటే ఏదో ఖాళీగా కూర్చుంటారు, కాదు, బోల్డ్ అంత పని ఉంటుంది వాళ్ళకి. అలాగే వివాహం అయితేనే ఎక్కువగా వాళ్ళకి బాధ్యతలు ఇవన్నీ పెరుగుతాయి, చాలామంది సంతానం కూడా కలగదనుకుంటారు. కాదు, పర్టికులర్గా శని యొక్క ప్రభావం వల్లే సంతానం కూడా కలుగుతారు, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మరికొంతమందికి ఏలినాటి అష్టమి శని, అర్ధాష్టమి శని నడిచేటప్పుడు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటి అంటే, పాయింట్ నెంబర్ 1, మీరు ఏ పనిని కూడా పోస్ట్పోన్ చేయకండి. మీరు ఎంత పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారో వరకు శని యొక్క నెగటివ్ ఎఫెక్ట్ అంత పెరుగుతూ ఉంటుంది. మీరు ఎంత త్వరగా మీ యొక్క పనులు ముగించుకుంటూ ఉంటే శని యొక్క బ్యాడ్ ఎఫెక్ట్ తగ్గడం, పాజిటివ్ ఎఫెక్ట్ పెరగడం జరుగుతుంది. పాయింట్ నెంబర్ 2, మధ్యాహ్నం పూట అసలు నిద్రపోకండి. మధ్యాహ్నం పూట కనుక మీరు నిద్రపోవడం కనుక అలవాటు చేసుకున్నారా, ముఖ్యంగా ఏలినాటి శని, అర్ధాష్టమి శని, అష్టమి శనిలో, ఇంకా దాని యొక్క బ్యాడ్ ఎఫెక్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. వీలైనంత మనకు త్వరగా నిద్ర లేవడం, కాస్త నైట్ టైం కొంచెం త్వరగా నిద్రపోయి ఉదయం త్వరగా నిద్ర లేవడం, ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్ చేయడం చేస్తూ ఉన్నట్లయితే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అలాగే ఆలయాలు, పర్టికులర్గా మీరు ఆంజనేయ స్వామి ఆలయము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము, అదేవిధంగా నరసింహస్వామి ఆలయము, గణపతి ఆలయము, లేదా రావి చుట్టూ ప్రదక్షిణాలు, సర్పాలయాలు ఉంటాయి, వీటికి మీరు ఎంత మీరు వెళ్తూ ఉంటే శని భగవానుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది, నెగటివ్ ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు. అదేవిధంగా గోశాలకు వెళ్ళి గోవులకి చక్కగా మీరు బెల్లము తినిపించడము, క్యారెట్స్ తినిపించడం చేస్తూ ఉండండి. ఇక మరొక విషయం ఏంటంటే, బాగా ఎక్కువ ఎఫెక్ట్ ఉంది, ఒక పక్క కొంతమందికి ఎలా ఉంటుందంటే శని మహాదశ నడుస్తూ ఉంటుంది జన్మజాతకంలో, గోచారంలో ఎల్నాడు శని కూడా వస్తుంది, అప్పుడు మరింత ఎక్కువ స్లో అవుతాయి. అలాంటప్పుడు ఖచ్చితంగా మీరు తెల్ల నువ్వులు, కేజింబావు తెల్ల నువ్వులు, నీలం రంగు వస్త్రము తీసుకొని శనివారం నాడు, లేదా బుధవారం నాడు, లేదా శుక్రవారం నాడు, బట్ శనివారానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఆ రోజు మీరు ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయంలో ఉండే పురోహితుడికి సంకల్పం చెప్పి మరి దానం ఇవ్వండి, ఏలినాటి శని నడుస్తుందా, అష్టమ శని, శని మహాదశ అని. అలాగే మరొక విషయం ఏంటంటే, శని ఎవరి మీద పగబట్టాడు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. శని పట్టింది, శనిలా తగిలాడు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతా చాలా పెద్ద దోషం. ఎందుకంటే శని తన కర్మ తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, మనకి ఏదైతే కర్మ ఉందో ఆయన అందిస్తూ వెళ్తుంటాడు, ఇది అర్థం చేసుకోవాలి. అంతేకాని నిందించడం వల్ల మరింత 100 రెట్లు ఎక్కువ దోషాన్ని మనం అనుభవిస్తాం శని భగవాన్ని నిందించడం వల్ల. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ హోమాలకు ఎక్కువ అటెండ్ అవ్వండి. వీలైతే ఎక్కువ ప్రభావం ఉన్నవారు చండీ హోమం చేసుకుంటే ఖచ్చితంగా దాని ప్రభావం మీకు కనబడుతుంది, కళ్ళకట్టినట్టుగా, పాజిటివ్గా. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ముసలి వాళ్ళకి, బాగా ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు వారికి, మీ దగ్గర పనిచేసేటువంటి పని వాళ్ళకి కావచ్చు, లేబర్స్కి కావచ్చు, వారికి మీరు వాళ్ళు సంతోషపడేలాగా ఒక 100 రూపాయలు, 50 రూపాయలు డబ్బులు ఇవ్వడం కానీ, వాళ్ళకి ఏదైనా వస్త్రాలు ఇవ్వడం కానీ, వాళ్ళ పిల్లలకి ఏదైనా కొని ఇవ్వడం కానీ, వాళ్ళకి ఏదైనా పళ్ళు పొలాలు ఏదో ఇవ్వడం కానీ చేస్తే కూడా కింద స్థాయి వాళ్ళు ఎప్పుడైతే సంతోషపడతారో శని భగవానుడి యొక్క అనుగ్రహం కూడా అంతే అద్భుతంగా లభిస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా సాటర్డేస్ మిస్ అవ్వకుండా టెంపుల్కి వెళ్ళండి. రోజు వెళ్తే ఇంకా మంచిది, బట్ శనివారం మాత్రం మిస్ అవ్వకూడదు. అందులో పర్టికులర్గా శని హోరలో వెళ్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి, ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఇక మంత్రం చూసుకున్నట్లయితే, లలితా సహస్రనామాల్లో శని యొక్క ప్రభావం తగ్గడానికి అద్భుతమైన మంత్రం ఉంది. ఏమిటా అద్భుతమైన మంత్రము అంటే, ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయై నమః. ఇది చేసుకోవచ్చు. ఆంజనేయ స్వామి మంత్రం ఒక అద్భుతమైన మంత్రం ఉంది, అదేమిటి అంటే, ఓం హరి మర్కట మర్కటాయ నమః. అద్భుతమైన మంత్రం అండి. లేదా ఇంకొకటి కూడా చేసుకోవచ్చు, స్కంద ఉపాసకులు ఉంటే కనుక ఓం స్కందాయ నమః. అద్భుతంగా పనిచేస్తుంది, అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.